కాకినాడ జిల్లా తుని మండలం లోవ దేవస్థానం ఆలయ పునర్నిర్మాణం పనులు సర్వేగంగా జరుగుతున్నాయి. సుమారు 5 కోట్ల రూపాయల వ్యయంతో 9 అంతస్తుల రాజగోపురం, సుమారు 2 కోట్ల రూపాయలతో అమ్మవారి ఆలయం మరియు మండపం నిర్మించనున్నారు. రాష్ట్రంలో ఉభయ గోదావరి జిల్లాలో తెలుగు ప్రజల ఆరాధ్య దైవంగా వెలుగందుతున్న శ్రీ తలుపులమ్మ లోవ దేవస్థానంలో అమ్మవారి విగ్రహం 31వ తారీఖున పునః ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించనున్నారు. జీర్ణోద్ధారణ ఉత్సవాలు 27వ తేదీ నుండి 31వ తేదీ వరకు అమ్మవారి దేవస్థానాల్లో విశేష పూజలు, హోమాలు, అభిషేకాలు, స్మార్ట్ ఆగమన వేద పండితుల సూచనల మేరకు అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని, అమ్మవారి విగ్రహం పునః ప్రతిష్ట మహోత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృప పొందుతారని ఆలయ కార్యనిర్వాహకన అధికారి పి విశ్వనాథరాజు మరియు చైర్మన్ గొల్లి అచ్చెన్నాయుడు భక్తులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు. తలంపులమ్మ అమ్మవారి ఆలయలో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు ఈ నెల 27వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు 5 రోజుల పాటు నిర్వహించడానికి ఘనంగా ఏర్పాట్లు చేసి ఉన్నాం. శ్రీ అమ్మవారు 100 సంవత్సరాల క్రితం ఈ దారకొండ తేగుకొండ మధ్య లోయలో కలిసినట్టుగా మనకి స్థల ప్రాణం చెప్తుంది. అమ్మవారు స్వయంభు అమ్మవారి ఆలయానికి మన పరిసర గ్రామాల నుంచే కాకుండా రాష్ట్ర నలుమూల నుంచి కొంత వేలాదిగా లక్షలాదిగా ప్రజలు వచ్చేస్తున్నారు. కాబట్టి ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం కట్టిన ఆలయాన్ని ప్రస్తుతం వచ్చిన భక్తులు రద్దీ దృష్ట్యా సరిపోవట్లేదనే ఉద్దేశంతో ఆలయాన్ని విస్తరించాలనే కోరికతో పాత ఆలయాన్ని అంతా పూర్తిగా తొలగించి అక్కడ రాతి కట్టడంతో అమ్మవారి ఆలయాన్ని పునర్నిర్మించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసి పనులు ప్రారంభించాను. అలాగే ఇది అమ్మవారి ఆలయ ప్రతిష్టలు కానీ ఇంకేదైనా ఉత్తరాయణ కాలంలో చేయడం మాత్రమే శ్రేష్టం అని ఆగమ పండితుల సలహా మేరకు ఈ ఉత్తరాయణంలో అమ్మవారి ఆలయ ప్రతిష్ఠకి విగ్రహ ప్రతిష్ఠకి ఈ నెల 31 తర్వాత ముహూర్తాలు లేనందున మళ్ళీ వచ్చే ఫిబ్రవరి వరకు ఈ ప్రతిష్టా కార్యక్రమాన్ని నిలుపుదల చేయడానికి అప్పటిదాకా భక్తులకి ఇక్కడ కింద దర్శనం